మాచర్ల నరసెట్టి కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 400 మంది పాస్టర్లకు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా నూతన వస్త్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా క్రైస్తవులు ఎంతో పవిత్రంగా జరుపుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్ పండుగని, అలాంటి పండుగను పురస్కరించుకుని క్రైస్తవులకు నావంతు సహకారంగా వస్త్రాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పాదయాత్రలో క్రైస్తవులకు అండగా ఉంటానని తెలిపారన్నారు. అలాగే మాచర్ల నియోజకవర్గంలో క్రైస్తవులకు ఏ సమస్య వచ్చినా వారికి అండగా ఉంటానని తెలియజేశారు. క్రిస్మస్ వేడుకలు ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాలతో జరుపుకోవాలని కోరుకుంటూ క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పాస్టర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంతో ఘనంగా ఎంతో సంతోషంగా ఈ యొక్క క్రీస్తు జన్మదిన వేడుకలను ఈరోజు క్రిస్మస్ పండుగ మనం జరుపుకుంటా ఉన్నాం. దానిలో భాగంగా ముఖ్యంగా మన ప్రాంతంలో, పల్నాడు ప్రాంతంలో ఉండే పాస్టర్లందరికీ కూడా ఎంతో కొంత వృత్తాంతిగా వాళ్ళకి సహాయం చేయాలి. ధైర్యంగా ఉండే ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలకు సంబంధించి పేదవాళ్ళందరికీ కూడా అంత న్యాయం జరుగుతుందని కూడా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే మిత్రుడు ఇచ్చిన కొన్ని అర్జీలు, కొన్ని యొక్క వాళ్ళ యొక్క కోరికలు కూడా చెప్పడం జరిగింది. అసలు ఇవి కూడా మీరు అడిగిన సమస్యలు ఏవైతే ఉన్నాయో, మీరు ఏదైతే చెప్పారో ఇవన్నీ కూడా సాధ్యమయ్యే సమస్యలు నేను రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ తర్వాత కూడా చాలా చర్చలు కూడా కొంత తప్పుకొని కూడా అవి కూడా పూర్తి చేసుకోలేకపోయారు. రాబోయే రోజుల్లో అవన్నీ కూడా పూర్తి చేసి మూడో కొత్త చర్చలు కూడా మీకు నిధులిప్పించేసి మీకు సేవ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా కానివ్వండి, ఏమి లేకుండా కూడా ఇంకా ఇంతకన్నా ఘనంగా ఇంతకన్నా బాగా ఈ యొక్క సెమీ క్రిస్మస్ వేడుకలు రాబోయే రోజుల్లో జరుపుకోవడానికి నేను ప్రాధాన్యత ఇస్తాను. నేను మొట్టమొదటిసారిగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఘనంగా, ఇంకా బ్రహ్మాండంగా రాబోయే రోజులు ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు కొంచెం